హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెరాకి విత్ లవ్. ఈరోజు మనం ఎన్పీకే ప్రాసెస్లో బి అంటే ఫాస్ఫరస్ ఎలా అందించాలో మొక్కలకి చూద్దాం. ఈ బనానా పీల్స్ని కలెక్ట్ చేసి పెట్టాలి. ముందుగా చూడండి, ఇలా కలెక్ట్ చేసుకున్న బనానా పీల్స్ని మనం కట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఇంకా అవ్వలేదు, అలాగని వీటి కోసం వెయిట్ చేయకూడదు. వచ్చినట్టు మనం ముక్కలు ముక్కలుగా చేసుకొని వేయాలి. ఈ ముక్కలు ముక్కలుగా చేయడానికి మనకు మూడు పద్ధతులు. ఒకటి, ఇలా నైఫ్తో కట్ చేసి పెట్టడం. రెండు, ఇలా సిజర్స్తో ముక్కలు ముక్కలుగా కట్ చేయడం, లేదా ఇలా చేత్తో అయినా చింపేయచ్చు. ఇలా చింపేసుకున్న బనానా పీల్స్ని ఇవ్వండి. ఇంత పెద్ద కంటైనర్లో ఫుల్గా వాటర్ తీసుకొని, ఇవి నేను నిన్న వేసి పెట్టాను, ఫుల్గా వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ మనం కట్ చేసి పెట్టుకున్న బనానా పీల్స్ని వేసేయాలి. వేసేసి ఇంకా రెండు ఉన్నాయి కదా, ఈ రెండు రేపో ఈవినింగో ఎప్పుడో ఒకప్పుడు అయిపోయిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని లాస్ట్ మనం ఎప్పుడైతే వేసి మూత టైట్గా పెట్టామో ఆ రోజు నుంచి 10 డేస్ వరకు కౌంట్ చేసుకోండి. అంతకుముందు ఉన్న డేస్ని వదిలేసేయండి. అంతకుముందు 3-4 డేస్లో అయిపోతాయి బనానాస్. సో ఈ 10 డేస్ వీటిని అసలు మూత టైట్గా పెట్టి తీయొద్దు, ఓ పక్కన పెట్టేసేయండి. అలాగని ఎండలో పెట్టకండి. పెట్టిన తర్వాత 10 డేస్ తర్వాత దీన్ని ఓపెన్ చేసేసి ఎంత వాటర్ ఉంది ఈ వాటర్కి 2 మళ్ళీ ఇంకా 2 యాడ్ చేయాలి. అంటే 1:2 నార్మల్ వాటర్, అంటే 1:2. టోటల్గా ఇంత సైజ్ క్వాంటిటీతో వాటర్ 3 అవుతాయి. అప్పుడు ఈ బనానా ముక్కలన్నీ ఏం చేస్తారంటే, ఈ తోల్ ముక్కలన్నీ మనం ఎలాగో ఫెర్టైల్ చేసుకుని ఇది కంపోస్ట్ చేసుకుంటున్నాం కదా, అందులో వేసుకోవాలి. సో ఈ లిక్విడ్ని మనం స్ప్రేయర్లో కానీ లేకపోతే అంత మొదట్లో పోసినా బాగుంటుంది. ఇది ఎన్పీకేలో పి అంటే ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ మనకి ఎప్పుడు పనికొస్తుంది, పూత పింద ఆ దశలో పనికొస్తుంది. దానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇప్పుడు మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా వచ్చిందో ఏంటో. ఫ్లవరింగే కానీ బడ్సే కానీ ఫ్రూట్సే కానీ బాగా డెవలప్ అవుతాయి. థ్యాంక్ యూ అండి, కీప్ గార్డెనింగ్.